శనగ పంట వేసే రైతులకు సబ్సిడీపై శనగలను అన్ని రైతు భరోసా కేంద్రాల్లో అందజేస్తున్నామని కొమరోలు మండల వ్యవసాయ శాఖ అధికారి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని 12 రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. కొమరోలు రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారి రవికుమార్, జెడ్పీటీసీ సారె వెంకటనాయుడు, ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకుడు వెంగయ్య చౌదరి చేతుల మీదుగా ప్రారంభించి రైతులకు అందజేశారు. కొమరోలు వ్యవసాయ శాఖ అధికారి రవికుమార్ మాట్లాడుతూ, శనగ పంట వేసే రైతులకు సబ్సిడీపై శనగలను అన్ని రైతు భరోసా కేంద్రాల్లో అందజేస్తున్నామని అన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులు, నగదు చెల్లించిన రైతులు శనగ విత్తనాలను తీసుకుని వెళ్లి పంటను సాగు చేసుకోవాలని కోరారు. మొదటి విడత కొమరోలు మండలంలో 3747 మందికి శనగ విత్తనాలు అందజేయడం జరుగుతుందని, మిగిలిన రైతులకు దశల వారీగా అందించడం జరుగుతుందని అన్నారు. మండలంలోని రైతులందరూ కూడా రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని నగదు చెల్లిస్తే శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి మన కొమరోలు మండలంలోని 12 రైతు భరోసా కేంద్రం పరిధిలోని గ్రామాల శనగ సాగు చేసే రైతులందరికీ కూడా నేటి నుంచి సబ్సిడీ శనగల పంపిణీ కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి మన రైతు భరోసా కేంద్రానికి వచ్చి మనీ రిజిస్ట్రేషన్ చేయించుకొని మనీ పే చేసిన వారు అందరికీ కూడా సరుకు వస్తుంది. కాబట్టి మీరు తక్షణమే వెళ్ళి మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి శనగలు ఏ రేషియో మీద మీకు ఇవ్వబడిందో దాని ప్రకారం మీరు తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. టోటల్గా 3747 మంది విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయినప్పటికీ 3459 మాత్రమే మెంబర్స్ రైతులు మాత్రమే అమౌంట్ పే చేయ జరుగుతుంది. వాళ్ళు పే చేసిన మొత్తం అమౌంట్ 1,40,69,531 రూపాయి. ఈ పే చేసినటువంటి రైతులందరికీ కూడా సరుకు వస్తుంది. కాబట్టి వచ్చిన వెంటనే మీ యొక్క రైతు భరోసాల కేంద్రానికి వెళ్ళి సీడ్ తీసుకొని వీలైనంత త్వరగా మీరు సోయింగ్స్